విశాఖలో చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీనియర్ టీడీపీ నేతలను కూడా అడ్డగించే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం మాజీ హోంమంత్రి చినరాజప్ప గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి మనుషులు తెస్తున్నారు. మీరు చెప్పండి సార్, ఈ రోజు ప్రభుత్వమే కావాలనే అశాంతి రేగే ప్రయత్నాలు చేస్తుంది, మీరు ఎలా చూస్తారు? అంటే రెండు రకాలు ఇందులోని. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఆదరణ ఎంత ఉన్నదని బయటపడుతుంది. అని చంద్రబాబు నాయుడు ఆదరణ ఎంత ఉన్నదని ఇక్కడ జిల్లాలో ఎంత ఉన్నదని తెలియకూడదు. అందుచేత వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు స్టేట్మెంట్ ఇచ్చి ఇలా అడ్డుకోండి అని చెప్పారు. ఇదంతా ప్లాన్ ఉంది. ఇలా అడ్డుకుంటారో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తారు. చంద్రబాబు లేకుండా బయట తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళని చూశాను, వచ్చినప్పుడు చూశాను, మా తెలుగుదేశం కాబట్టి స్వాగతం పలికారు. వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళని పంపించారు. వైసీపీకి పోలీసు కూడా సపోర్ట్ తోటి వీళ్ళ లోనే పంపిస్తున్నారు. కార్ పార్కింగ్ అంతా వైసీపీ వాళ్ళని పెట్టారు. మమ్మల్ని ఎక్కడ కూడా కార్ ఆఫ్ చేత కుదరదని చెప్పి బయటకు పంపించే పరిస్థితి. ఇలా ఎవరిని కూడా మేము రానివ్వం అని చెప్పారు. ఇన్ని వేల మందిని వైసీపీ వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అయినా మాకు భయం లేదు. చంద్రబాబు నాయుడు గారు బలం ఉందా లేదా అన్నది బయటకు పంపండి అని చెప్పి నేను డిపెండ్ చేస్తున్నాను. ఇలా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి ఎమ్మెల్యేలు వచ్చారు. ధర్మశ్రీ అక్కడ కనపడ్డాడు నాకు. ఇవాళ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఇంత భయపడిపోతే ఎలాగా? చంద్రబాబు నాయుడు ప్రజాదరణ ఎప్పుడు ఉంటుంది, పదవులు ఉన్నా పదవు లేకపోయినా. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రజాదరణ ఉంది. జాతర అంత జడక్కలేదు. మీరు మమ్మల్ని బయటకు వెళ్ళామండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మేము పర్యటించి వస్తాం. మా ఆదరణ ఎంతో చూడండి అని చెప్పి. మీరు హోంమంత్రిగా చేశారు, మీ టైంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎందుకు ఉన్నది? చంద్రబాబు నాయుడు గారు నేను కానీ ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు వెళ్తే మేము పోలీసు ఇచ్చి పంపించాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఉన్నదే. ఆంధ్రప్రదేశ్ బాగుంటేనే ఇండస్ట్రీస్ వస్తాయి, ఆర్థిక అభివృద్ధి చెందుతున్న ఆలోచన మేమున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏమైపోయినా బాధలేదు, నా మాట వినాలి. నేను చెప్పేది జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంచేత వీళ్ళ మంత్రులు అలాగే మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాట్లాడుతున్నారు, మంత్రులు అలాగే మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే అలాగే మాట్లాడుతున్నారు. అంటే లాండ్ ఆర్డర్కి అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు. అంచేత ఏదైనా చేస్తారు ఇవాళ. అంచేత ఇవాళ మేము కోరేది ఏంటంటే మమ్మల్ని వదలండి, మాకు ప్రజాదరణ ఉందో తెలుస్తుంది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు ఎయిర్పోర్ట్ లోపల కూడా వచ్చాయి. అంటే లాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది అనుకో. లాండ్ ఆర్డర్ దెబ్బతినప్పుడు ఏమైంది? అసలు ఆళ్ళ పిలిపిస్తే, మంత్రి పిలిపిస్తే, ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి పిలిపిస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలని దృష్టిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు బయటకు తీసుకురాకూడదు, లాప్ చేయాలి, డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పిలిపించాడు, బయట రాకుండా చేయాలని పిలిపించాడు. మేము జనం మాకు వచ్చారు. ఇవాళ మేము స్వాగత పద్ధతి మమ్మల్ని వదలమంటున్నాను, మా బలం ఉందా లేదని చెప్తాం. ఇవాళ విజయనగరం జిల్లాలో లక్షలాది మంది ఇవాళ సిద్ధంగా ఉన్నారు అక్కడ స్వాగతం పలపడానికి. భయం లేదు, పెరుగుతారు, ప్రజలు స్వాగతం ఉంది, ప్రజలు పొలిగిపోవడం ఉందని తెలుగుతో ఇలా అడ్డుకుని ఇలా తిరగకుండా చేయడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నాం. మనం చూడొచ్చు, చంద్రబాబు గో బ్యాక్ అంటూ స్వయంగా మంత్రులే పిలుపునివ్వడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోవడానికి ప్రధాన గల కారణం అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పి అంటున్నారు. అపరాధ మూర్తి.